హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆన్లైన్ క్లాసెస్ కోసం ఒక ఉచిత యాప్ను పరిచయం చేయబోతున్నాను. ఈ యాప్లో ఆడియో మరియు వీడియో మంచి క్వాలిటీ వస్తుంది. ప్లేస్టోర్ ఓపెన్ చేసి వెబెక్స్ మీటింగ్ అని సెర్చ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ను ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవారు, అలాగే ఆన్లైన్ క్లాస్ వినేవారు అందరూ కూడా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆన్లైన్ క్లాస్ చెప్పేవారు ఈ యాప్ను ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే పర్మిషన్ అడుగుతుంది. యాక్సెప్ట్పై క్లిక్ చేసి యాలోపై క్లిక్ చేయండి. దిగువ ఉన్న సైన్అప్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్పై క్లిక్ చేయండి. వెంటనే మీ ఈమెయిల్కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ను ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ దీనిలో మీ పేరు అలాగే ఏదైనా పాస్వర్డ్ని ఇవ్వండి. పాస్వర్డ్ కోసం దిగువన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిగువన ఉన్న కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఈ పేజ్ని క్లోజ్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం చేస్తే చాలు. నెక్స్ట్ ఈ యాప్లో సైన్ ఇన్పై క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్పై క్లిక్ చేయండి. దీనిలో పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. నేను నో అని ఇస్తున్నాను, మీరు కావాలంటే ఎస్ ఇవ్వవచ్చు. ఈ పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ మీటింగ్పై క్లిక్ చేయవచ్చు, లేదా ఏదైనా ఫలానా టైంకి స్టార్ట్ చేయాలనుకుంటే దిగువ ఉన్న షెడ్యూల్పై క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ 1 అవర్ ఇచ్చి స్టార్ట్పై క్లిక్ చేస్తే ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకంటే ఈ యాప్లో 50 మినిట్స్ వరకు మాత్రమే ఉచితంగా ఉపయోగించవచ్చు, తర్వాత డిస్కనెక్ట్ అయ్యి మరలా 50 మినిట్స్ వరకు వాడవచ్చు. చూడండి, 50 మినిట్స్ ఇచ్చి స్టార్ట్పై క్లిక్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టార్ట్పై క్లిక్ చేయండి. ఈ మీటింగ్ నెంబర్ను ఆన్లైన్ క్లాసెస్ వినేవారికి షేర్ చేయండి, లేదా పైన ఉన్న 3 డాట్స్పై క్లిక్ చేసి ఈ లింక్ను షేర్ చేయండి. మీ ఫేస్ కనబడడం కోసం దిగువన ఉన్న వీడియో సింబల్పై క్లిక్ చేసి స్టార్ట్ మై వీడియోపై క్లిక్ చేయండి. అలాగే ఆడియో కోసం దిగువన ఉన్న ఆడియో సింబల్పై క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇంకో మొబైల్లో కనెక్ట్ అయ్యాను, అది ఎలాగో చూద్దాం. 2వ మొబైల్లో కూడా ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. జాయిన్ మీటింగ్పై క్లిక్ చేస్తే మీటింగ్ నెంబర్ అడుగుతుంది, మీ పేరు అలాగే ఈమెయిల్ ఇచ్చి కనెక్ట్ అవ్వాలి, లేదా ఈమెయిల్ లేదా వాట్సాప్లో షేర్ చేసిన లింక్ను ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేస్తే మీ పేరు ఇస్తే చాలు, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దిగువన ఉన్న 3 డాట్స్పై క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. సౌండ్ కోసం స్పీకర్ లేదా మైక్రోఫోన్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఏదైనా PDF లేదా ఫోటోని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం షేర్ కంటెంట్ను ఉపయోగించవచ్చు. అలాగే చాట్ చేయడం కోసం చాట్ విత్ ఎవ్రీవన్పై క్లిక్ చేసి ఏదైనా మెసేజ్ను పంపించవచ్చు. ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.